नमस्ते वेलकम टू K6 न्यूज डॉक्टर बाबा साहेब अंबेडकर रूपंदिंचिन भारत राज्यांगानी अवमानिंचिन सीएम राजीनामा चेयालनी बीजेपी मंडल अध्यक्षुलु गुडी रवींदर रेड्डी डिमांड चेशारु। राज्यांगानी अवमानपरिचिन मुख्यमंत्री केसीआर वैखरिकी निरसनगा बीजेपी राष्ट्र अध्यक्षुलु करीमनगर एंपी बंडी संजय पिलुपु मेरकु बीजेपी राजन्न सिरिसिल्ल जिल्ला बोयिनपल्ली मंडल केंद्रंलो गुडी रवींदर रेड्डी आध्वर्यंलो बीजेपी नेतलु 2 गंटल पाटु दीक्ष चेपट्टारु। ई संदर्भंगा गुडी रवींदर रेड्डी मात्लाडुतू ए राज्यांगं द्वारा तेलंगाण साधिंचुकुन्नामो, ए राज्यांगं द्वारा केसीआर सीएम अय्याडो अधिकार गर्वंतो मरिचिपोयि मात्लाडुतुन्नाडनी, राज्यांग विषयं लेवनेत्तडानी खंडिस्तुन्नामनि अन्नारु। बडुगु बलहीन वर्गाल शक्ति अयिनटुवंटि राज्यांगान्नि मार्चालनि चूस्तुन्न केसीआर బేషర్తుగా యావత్ భారత సమాజానికి క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏనుగుల కనకయ్య, ఐల మహేష్, ఉదారి నరసింహాచారి, మెరుపుల గంగాధర్, కొండం శ్రీనివాస్ రెడ్డి, జరంగం లక్ష్మణ్, గంగాధరచారి, లింగంపల్లి అనిల్, కొనుకటి హరీష్, సుంకపాక ప్రభు, బొంగాని అశోక్, ప్రేమ్ సాగర్, బొటుకు తిరుపతి, ఇల్లందుల బాలయ్య, రాజేంద్ర ప్రసాద్, చెన్నాడి రాజరెడ్డి, రేగుల సంతోష్ తది తలు పాల్గొన్నారు। రోజు రాజన సిరిసిల్ల గోయింపల్లి మండల కేంద్రంలోని నిన్న గత 2 రోజుల క్రితం మాట్లాడిన మన కల్లగుట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు ఒక భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినకు దానికి ఈ రోజు మేము గోయింపల్లి మండల శాఖలో నిరసన చెప్తూ దీక్ష భీమ్ దీక్ష చేయడం జరిగింది। ముఖ్యమంత్రి గారు మీరు మాట్లాడే తీరు మార్చుకోవాలి, తాగి మాట్లాడుతున్నావా, మధ్య తప్పి మాట్లాడుతున్నావా, మధ్యుండి మాట్లాడాలంటే మనసు మంచిగా ఉండాలి, మంచి మంచి అలాంటి మందు తాగి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మంచిగా మాట్లాడి నేర్చుకోవాలి। ఒక రాజ్యాంగాన్ని తిరగరాసిన చరిత్ర నువ్వు తప్పుడు చేస్తున్నావు, తప్పుడు మానుకోవాలి, మంచిగా మాట్లాడే విధానం నేర్చుకోవాలి। ముఖ్యమంత్రి గారు దళితులు ఈ రోజు వెనుక ముందు ఆలోచిస్తారే ఓపిక నశించిపోతుంది, ఆ ఓపిక ఇట్లా మితిమీరి పోయింది అనుకో, దళితులు చేసినంటే నువ్వు ఎక్కడ ఉంటావు ఒకసారి గుర్తుంచుకోవాలని ఈ మన ప్రత్యేక సమస్య ముందు నేను తెలియజేస్తున్నాను। ఇక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ జై భీమ్। బోయినపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు మండలు నిండి బీజేపీ కార్యకర్తలందరం వచ్చి మరి అంబేద్కర్ గారు చేసినటువంటి 1000 ఏళ్ళ చరిత్ర అప్పుడు సామాన్యమైన ప్రజలకు బలాలు అందాలంటే మరి ఎన్నో రకాల పోరాటం చేసి అందరినీ మెప్పించి ఒప్పించి భారతదేశానికే మానిలాసినటువంటి అంబేద్కర్ గారు పెట్టినటువంటి రాసినటువంటి అక్షరాలను మార్చుతామనడం మరి కేసీఆర్ గారు మొన్న జెండమందిరం రోజు కూడా అవమానపరిచినటువంటి గత జెండా 50-60 సంవత్సరాల గతంలో వచ్చినటువంటి జెండా టైం మార్చి మరి మతి తప్పి ఎందరో ముఖ్యమంత్రులు ఎందరో ప్రధానమంత్రులు పోయినా కానీ అది మార్చడం జరగలేదు, దాన్ని మళ్ళీ ఆచరణ చేసుకొని మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ప్రకటించిన దాన్ని పట్టుకొని అది చిన్నది ఇది లెక్కకి రాదు అని దుష్టుపచారంగా మరి వట్టి సామాన్యమైన వ్యక్తి కూడా అలా మాట్లాడాడు। రాష్ట్రం అంటే భారతదేశంతో ప్రధానమంత్రితో కలిసి మన హక్కులు అడుక్కునేటానికి అడగడానికి కొట్టడానికి ఉంటాయి అని తిట్టడానికి ఉండేవి అని బట్టి ఘోరంగా మతి తప్పి మరి ఈ మతి తప్పడం కారణం ఏంటంటే రాక రాక బయటకు వస్తుండు రాత్రి గంటకే ఏది మాట్లాడుతుండో తెలుతలేడు, వాడెంత వీడెంత అవలగాడు అని చెప్పి అనడం। భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మొన్న రోజున బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ యొక్క సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేయడం జరిగింది। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ఈ యొక్క పాలన కొనసాగిస్తూ అవినీతి పాలన కొనసాగిస్తూ
మొన్న రోజున భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మళ్ళీ రచించాలని చెప్పి చెప్పిన సందర్భంగా మీ రోజు ఈ యొక్క దీక్ష చేయడం జరిగింది।